హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అప్లికేషన్ ప్లాటో అవును ఫ్రెండ్స్ ప్లాటో యాప్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుభవజ్ఞులైన ఉత్తమమైన అధ్యాపకులచే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు ఆన్లైన్ ఆఫ్లైన్లో విద్యను బోధించడమే ప్లాటో యాప్ యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ యాప్ని అందరూ కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి టిల్ల క్వశ్చన్ మొదటి తరం కంప్యూటర్లలో ఉపయోగించినవి ఏమిటి మొదటి తరం కంప్యూటర్లలో ఉపయోగించినవి అవి ఏంటంటే భారీ సమకాలిత వలయాలు శూన్య నాలికలు ట్రాన్సిస్టర్లు నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్లో వర్డ్లో టెక్స్ట్ యొక్క ఆకృతీకరణ జరపడానికి ఈ సమూహాన్ని వాడతారు ఆన్సర్ ఆప్షన్ వన్ పట్టికలు పేరాలు మరియు సూచికలను వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసర్ ప్యాకేజీ అనమాట నెక్స్ట్ పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్యాకేజీలో ముఖ్యంగా ఉండేది ఏమిటి ముఖ్యంగా ఉండేది ఏంటంటే వ్యూస్ బిజర్స్ టెంప్లెట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక సమస్యను సాధించడానికి కావలసినటువంటి ఆజ్ఞలను కంప్యూటర్కు అందించేది ఏమిటి కంప్యూటర్కు అందించేది ఇన్పుట్ యూనిట్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఏ ఆర్టికల్ను ఇటీవల రద్దు చేశారు ఆన్సర్ ఆర్టికల్ మూడు వందల డెబ్బైను ఇటీవల రద్దు చేశారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఒకే దేశం ఒకే కార్డ్ విధానాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ టూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు తొమ్మిదవ తేదీన నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ లఖ్లు ఎప్పటి నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించనున్నాయి ఆన్సర్ ఎప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి నెక్స్ట్ వన్ అరవై ఆరవ జాతీయ చలనచిత్ర పుర పురస్కారాలలో అరవై ఆరవ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటి అవార్డు అనేది ఎవరికి లభించింది ఉత్తమ నటి అవార్డు అనేది కీర్తి సురేష్కు లభించింది నెక్స్ట్ వివిధ రకాల ఉత్పత్తుల ప్యాకింగ్లపై ఉండేటటువంటి చిహ్నాలను తెలిపేటటువంటి ఈ కింది జతలలో అసత్యమైనది ఏమిటి మనకు అసత్యమైనది ఏంటంటే ఆప్షన్ త్రీ సరి అయినవి చెప్తున్నాను ఎఫ్పిఓ జామ్లు పండ్ల రసాలు స్క్వాష్లపై ఉంటుందన్నమాట అగ్మార్క్ ఇది వనస్ వనస్పతి నెయ్యి సుగంధ ద్రవ్యాలపై ఉంటుంది ఇది హాల్మార్క్ అనేది బంగారం వెండి ఆభరణాలపై ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలోని కండరాలను వాటి ప్రత్యేకతతో సరిగ్గా జతపరచండి చూద్దాము దీనిలో ఫస్ట్ ఏంటంటే అతి పెద్ద కండరం గ్లూటియస్ మాగ్జిమాస్ నెక్స్ట్ అతి చిన్న కండరం స్టెపీడియస్ అంటే చెవి కండరం అనమాట నెక్స్ట్ అతి పొడవైన కండరం ఏంటంటే అతి పొడవైన కండరం సార్టోరియస్ అంటే తొడ కండరం అనమాట నెక్స్ట్ వచ్చేసి అతి బలమైన కండరం ఏంటంటే మా సెటర్ అంటే దవడ కండరం అనమాట ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ కాండం యొక్క వివిధ రూపాంతరాలను సరిగ్గా జతపరచండి కాండం యొక్క వివిధ రూపాంతరాలు చూద్దాము దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ దీని ప్రకారం రైజో రైజో కొమ్ము అనేది అల్లం పసుపులకు నెక్స్ట్ ఖండము కాండమనే కాండం అనేది కొలకేసియా చేమ అన్నమాట నెక్స్ట్ దుంపకాండము దుంపకాండము బంగాళదుంపలు నెక్స్ట్ లసునం ఉల్లి వెల్లుల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భౌతిక ధర్మాలను సరిగ్గా జతపరచండి కింది వాటిలో భౌతిక ధర్మాలను సరిగ్గా జతపరచడము దీనిలో హైడ్రాలిక్ బ్రేక్లు హైడ్రాలిక్ బ్రేక్లు ఇవి పాస్కల్ నియమం నెక్స్ట్ పడవలు ఓడల తయారీ సి ఆర్కిమెడిస్ నియమం నెక్స్ట్ వర్షం చినుకులు తలతన్యత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మలేరియా నివారణకు ఉపయోగించేటటువంటి క్వినైన్ ఈ చెట్టు బెరడు నుండి గ్రహిస్తారు క్వినైన్ అనేది ఇది ఆప్షన్ వన్ రావుల్ఫియా సర్పెంట్ అయిన బెరడు నుంచి గ్రహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్లు ప్రయోజనాలను సరిగ్గా జతపరచండి ఇక్కడ విటమిన్లు ఇంకా ప్రయోజనాలను జతపరచడము విటమిన్ కే అనేది దీని యొక్క ప్రయోజనం సార్టోరియస్ అంటే తొడకండరం తొడ కండరానికి నెక్స్ట్ విటమిన్ ఈ పురుషులలో వంద్యత్వంకు నెక్స్ట్ విటమిన్ డి రికెట్స్ గడ్డ కట్టకపోవుట నెక్స్ట్ విటమిన్ సి విటమిన్ డి వచ్చేసి రికెట్స్ గడ్డ కట్టకపోవుట విటమిన్ సి వచ్చేసి స్కర్వి వ్యాధి విటమిన్ సి లోపం వల్ల స్కర్బీ వ్యాధి వస్తుంది ఇక్కడ విటమిన్స్ వాటి లోపాల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు అన్నమాట ఇవి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సరిగ్గా జతపరచండి జతపరచడము దీనిలో ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్టు టైగర్ రెండు వేల తొమ్మిది ప్రాజెక్టు క్రోకోడాయిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నెక్స్ట్ ఆపరేషన్ సి టర్టిల్ ఆప్షన్ డి అన్నమాట దీన్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నైన్టీన్ నైన్టీ టూలో దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రవేత్తలు వారు కనుగొన్నటువంటి వారు కనుగొన్నటువంటి అంశాలను జత జతపరచడము చూద్దాము ఇక్కడ కాంతి విశ్లేషణం న్యూటన్ ధ్రువణం ధ్రువణాన్ని బాల్దో లై బార్దో లైనస్ కనుగొన్నారు అదేవిధంగా హోలోగ్రఫీ దీనిని డెన్నిస్ గాబర్ డెన్నిస్ గాబర్ కనుగొన్నారు నెక్స్ట్ సంయుక్త సూక్ష్మదర్శిని దీనిని జకారియస్ జాన్సన్ కనుగొన్నారు నెక్స్ట్ అతినీల లోహిత కిరణాలను రిట్టర్ కనుగొన్నారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో ప్రధాన వాయువుల అవరోహణ క్రమం గుర్తించండి అవరోహణ క్రమాన్ని గుర్తించడము చూద్దాము దీనిలో కార్బన్ డైఆక్సైడ్ ఆర్గాన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇవి అవరోహణ క్రమం అనమాట వాయువుల అవగ్రో అవరోహణ క్రమం నెక్స్ట్ క్వశ్చన్ ఫోటోగ్రఫీలో ఉపయోగించే హైపో రసాయన నామం ఆప్షన్ టూ సోడియం థయోసల్ఫేట్ నెక్స్ట్ రాత్రి వేళలో చెట్ల కింద పడుకోకూడదు కారణం ఎందుకంటే కారణం ఎందుకంటే చెట్లు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి రాత్రి వేళలో నెక్స్ట్ వైద్య ప్రక్రియలో జలగను ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్లిబోటమీ అని అంటారు ప్లిబోటమీ నెక్స్ట్ కార్బన్ ట్యాక్స్ కార్బన్ ట్యాక్స్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏమిటి ఆప్షన్ టూ న్యూజిలాండ్ న్యూజిలాండ్ దేశం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో సరి అయినవేంటో గుర్తించడము మనం ఇక్కడ నేను చెప్తున్నాను ఆప్షన్స్ జీపీఎస్కు బదులు భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్నటువంటి మార్గదర్శక వ్యవస్థ నావిక్కు యుఎన్ కాంగ్రెస్ మిత్ర వ్యవస్థ హోదా అనేది ఇచ్చింది సరైనదే నెక్స్ట్ ఈయూ గెలీలియో మరియు జపాన్ క్యూజీఎస్ఎస్తో సమానంగా నావిక్ ఈ హోదా దక్కింది ఈ రెండు కూడా సరి అయినటువంటివి దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో రెండో అంతరిక్ష కేంద్ర ఏర్పాటుకు ఇటీవలే కేంద్రం అనుమతినిచ్చింది అయితే ఆ అంతరిక్ష కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ కులశేఖర పట్టి తూర్తుకుడి తమిళనాడులో ఏర్పాటు చేయనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి దీనిలో ఢిల్లీ ఉడంబడిక గాంధీ ఇర్విన్ నెక్స్ట్ పూనా ఉడంబడిక గాంధీ అంబేద్కర్కి మధ్య నెక్స్ట్ లక్నో ఉడంబడిక కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్కి మధ్య దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆశా వర్కర్ల ఆశా వర్కర్ల అనే పదంలో ఆశా పూర్తి పేరేమిటి ఆశకు ఫుల్ ఫామ్ ఏంటంటే ఆక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటిస్ట్ అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ అని ఫుల్ ఫామ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఒకటో ప్రణాళికను ఇలా కూడా పిలుస్తారు ఒకటవ ప్రణాళికను వ్యవసాయ నీటి పరు వ్యవసాయ నీటి పారుదల ప్రణాళిక అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఉపయోగించే ఇంధనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ మిక్స్డ్ ఆక్సైడ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికార చిహ్నాలను జతపరచండి చూద్దాము ఇక్కడ ఇక్కడ జతపరిచినటువంటి వాటిలో సరికానిది ఏంటి అని అడుగుతున్నారు రాష్ట్ర జంతువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక రాష్ట్ర పుష్పం మల్లె రాష్ట్ర వృక్షం వేప చెట్టు అదేవిధంగా రాష్ట్ర పక్షి పాలపిట్ట అనేది సరికాదు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం ఆధారాలను సరిగ్గా జతపరచండి చూద్దాము ఫ్రాన్స్ రాజ్యాంగం గణతంత్ర రాజ్యం దక్షిణాఫ్రికా రాజ్యాంగం ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా రాజ్యాంగం రాష్ట్రపతి ఎన్నిక విధానానికి సంబంధించింది నెక్స్ట్ ఐరిన్ రాజ్యాంగం ఐరిన్ రాజ్యాంగం అనేది దీన్ని మనం రాజ్యాంగ సవరణ విధానం ఐరిస్ రాజ్యాంగం నుంచి మనం రాజ్యాంగ సవరణ విధానాన్ని మనము తీసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుల పరిధికి హైకోర్టుల పరిధికి సంబంధించి సరైన జత కానిది ఏమిటి సరికాని జత ఏంటి అంటే ఆప్షన్ టూ సరికాదు సరి ఏంటంటే పాండిచ్చేరి మద్రాస్ లక్షద్వీపులు ఎర్నాకులం ఢిల్లీ ఢిల్లీ దీని ఆన్సర్ ఆప్షన్ టూ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో